హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5:15 చదువుకుని ధ్యానించుకుందాం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు ఎవరైనా సరే దీపం వెలిగించి కొంచెం క్రింద, అంటే ఏదైనా గిన్నెల క్రింద అలా మూసి పెట్టరు. అందరికీ వెలుగివ్వటానికి, ఆ వెలుగులో చక్కగా మన పనులు చేసుకోవటానికి దీపస్తంభం మీదనే పెడతారు. ఎంత ఎత్తులో దీపం పెడితే అంత వెలుగు వస్తుంది. మనం గమనిస్తే స్ట్రీట్ లైట్స్ ఎత్తుగా ఉన్న స్తంభాలకు అమరుస్తారు, అంటే దారిలో వెళ్ళే వారికి మంచి వెలుగు ఉండాలని. అలాగే క్రికెట్ స్టేడియంలో లైట్స్ని గమనిస్తే ఎంతో ఎత్తులో ఉంచుతారు. స్టేడియం అంతా పట్టపగల్లా వెలుగుతో నిండి ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని. అలాగే మన తండ్రి కూడా మనల్ని వెలిగించి లోకానికి వెలుగివ్వటానికి మనల్ని ఎప్పుడూ హెచ్చైన స్థితిలోనే ఉంచుతారు. ఏ తండ్రి అయినా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని, అలా ఉంటే చూసి మురిసిపోవాలని కోరుకుంటాడు. మరి మన కోసం ప్రాణమిచ్చిన మన పరమ తండ్రి మనం కష్టాలలో, అనారోగ్యంలో, దరిద్రంలో ఉండాలని కోరుకుంటారా? లేదు. మనం ఎంతో హెచ్చైన స్థితిలో ఉండాలని, తద్వారా మహిమ ఘనత ఆయనకే ఇవ్వాలని కోరుకుంటారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రమణయ్యది లాంతర్లు అమ్మే దుకాణం. అతను కొత్త కొత్త లాంతర్లు అమ్మటమే కాకుండా పాత లాంతర్లను కూడా బాగు చేస్తూ ఉంటాడు. అతని దుకాణంలో ఎన్నో కొత్త వెరైటీ లాంతర్లు, వీధి దీపాలు ఉండేవి. మంచి నాణ్యమైన లాంతర్లు అమ్ముతాడని, నిజాయితీగా ఉంటాడని అతనికి పేరు. ఒకసారి అతని కుమారుడు వీధిలో ఆడుకుంటూ ఉండగా ఆ బాలునికి అక్కడ చెత్తకుప్పలో ఒక పాత లాంతర్ కనిపిస్తుంది. నల్లగా బాగా మట్టి రస్టు పట్టిన ఆ లాంతర్ని ఆ బాలుడు తీసుకుని తన తండ్రికి ఇచ్చి, ఇది బాగు చేయటానికి వస్తుందా, ఎవరో పనికిరాదని చెత్తలో పడేశారు, మీరు బాగు చేయగలరేమో అని తెచ్చాను నాన్న అంటూ తండ్రికి ఇచ్చాడు. తండ్రి దాన్ని బాగా గమనించి, చాలా పాతకాలం నాటి దీపం అని గ్రహించి, దాని చిలుము మట్టి వదిలించే నూనెలో బాగా నానబెట్టి పాత ఒత్తిని తీసివేసి దాన్ని బాగా శుభ్రం చేసి కొత్త వత్తి వేసి నూనె పోసి వెలిగించగా ఎంతో పెద్ద వెలుగుతో వెలగసాగింది. అంత వెలుగున్న ఆ దీపాన్ని వారి ఇంటి దగ్గర 4 వీధుల కూడలిలో ఉన్న దీపస్తంభంపై ఉంచాడు. అక్కడ దీపం లేక చీకటిలో అవస్థపడుతూ వెళ్తున్న వారంతా మంచి వెలుగు వచ్చేసరికి ఆనందంతో వారి పనులు చేసుకోసాగారు. పాతదై పనికిరాదు అని బయట పడవేసిన దీపం ఒక కూడలికే వెలుగునివ్వటం చూసిన రమణయ్య సంతోషంగా ఆ దీపాన్ని చూడసాగాడు. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు మన దేవుడైన యేసుప్రభు వారు. ఆయన మనల్ని వెలిగించి మన ద్వారా వెలుగు లేక చీకటిలో ఉన్న వారిని వెలిగించాలని, నిరీక్షణ లేక కష్టాల చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వాలని మనల్ని వెలిగించారు. మనల్ని ఎంతో హెచ్చైన దీపస్తంభం మీద ఉంచుతారు. మేమెందుకు పనికిరాక ఈ కష్టాలలో ఉన్నాము అని కృంగిపోతున్నారా? అలా కృంగిపోకండి, నిరాశపడకండి, నిరీక్షణ కోల్పోకండి. పనికిరాని చెత్తకుప్పలో పడి ఉన్న దీపాన్ని 4 రోడ్లకు వెలుగునిచ్చే కూడలిలో దీపస్తంభం మీద ఉంచారు. అలాగే మనల్ని కూడా గొప్ప వెలుగుతో నింపి ఎందరికో వెలుగునిచ్చులాగున గొప్ప ఎత్తైన దీపస్తంభం మీద ఉంచుతారు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టారు, అందరికీ వెలుగు ఇచ్చులాగున దీపస్తంభం మీదనే ఉంచుతారు అని తెలుపుతున్న దేవ వందనాలయ్యా. మమ్మల్ని వెలిగించి అందరికీ వెలుగిచ్చులాగున ఆశీర్వదిస్తారని తెలుపుతున్న దేవ వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు కష్టాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అనే చీకటిలో ఉండి అల్లాడిపోతున్నారో ప్రభువ, వారికి ఇప్పుడే మీ గొప్ప వెలుగును దయచేయండి. వారు గొప్ప ఆశీర్వాదాల వెలుగుతో వెలిగింపబడి అందరికీ వెలుగుగా ఉండేలాగున ఆశీర్వదించండి. ఈరోజే వారి ప్రార్థనలన్నీ సఫలపరచండి.
వారిని సర్వ సమృద్ధిలోనికి, ఆశీర్వాదాల వెలుగులోనికి నడిపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క దీపస్తంభం మీద ఎంతోమందికి వెలిగించులాగున వెలిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. బైబిల్లో ఏలియా ప్రవక్తకు ప్రత్యేక స్థానముంది. తన దేవుని ఎడల తాను మహారోషము గలవాడను అని సగర్వంగా తనను తాను ప్రకటించుకున్నాడు. దేవుని కొరకు పరమ దుర్మార్గులైన రాజు రాణులను సైతం ఎదిరించి నిలబడ్డాడు. దేవుని శక్తితో అద్భుతమైన కార్యాలు చేసి చూయించాడు. ఇలా ఎన్నో విషయాల్లో ఏలియా ప్రవక్త తన ప్రత్యేకతలను చాటుకున్నాడు.